తెలంగాణ ప్రైవేట్ రికగ్నైజ్డ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కు వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల మధ్య పోటీతత్వం ఉంటేనే ఫలితాలు సాధిస్తామని, దీనిలో భాగంగా జిల్లాలోని పోతారం గ్రామంలో పలు సంఘాల వారు ప్రైవేట్ పాఠశాలల బస్సులను అడ్డుకోవడాన్ని వారు తప్పుపట్టారు. ప్రైవేట్ విద్యా సంస్థల ద్వారా ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కలిగిస్తున్నదని, ప్రభుత్వ తమకు ఎలాంటి సహాయం లేకున్నా స్వయం ఉపాధిగా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నామని, ప్రజా సమూహాలు తమ పాఠశాలల బస్సులను అడ్డుకుంటే మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తామని కలెక్టర్ ఇచ్చిన వినతి పత్రంలో నాయకులు పేర్కొన్నారు. బలవంతంగా నేను ప్రైవేట్ కి పంపిస్ గవర్నమెంట్ సర్వెంట్ యాజ్ ఎ కలెక్టర్ ఐ కాంట్ సే దట్ పబ్లిక్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఆడ ఓపెన్ చేసేవా ప్రైవేట్ స్కూల్ పంపు అని నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. ఐ మేకింగ్ వెరీ క్లియర్ నేను ఇంకేమైనా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్ పొమ్మనే చెప్పాలి, కానీ నువ్వు నా ప్లేస్ ఉన్నా అదే చెప్తావు. సీ దట్ ఒక పేరెంట్ నేను ప్రైవేట్గా పంపిస్తాను నాకు ఎలో చేయట్లేదు అని చెప్పాను, ఎస్ అదే పంపే డబ్బులు పెట్టుకుంటే పోనీ అని చెప్తాను డెఫినెట్. అది కానీ ఇట్లా చేయలేదు అంటే మీకు ఫ్రాంక్గా పై ఏదో అది చెప్పాను, అది రానుపోయి మిగతా గ్రామాలు వస్తాయి కదా అక్కడ కరెక్ట్. బస్సులు కట్టగిస్తున్నారు అక్కడ ఉన్న యువకులే సార్, అంటే ఐదారు పెద్ద మనుషుల దగ్గర జరిగింది కాదు ఇది, ఏదో ఆ గుళ్ళే యువకులు కొంత సంఘాలు ఉంది కదా ఒకటి, వాళ్ళకి ఏదో కన్సెషన్ ఫీజు లేకపోతే ఫ్రీ అడుగుతున్నా ఇంకేదో ఇంకేదో మనుషులు పెట్టుకుంటారు. నువ్వెందుకు చెప్తావు ఫలానా పంపిద్దాం మా వాడు ఆపుతున్నాడు ఎవరో అంటే, ఎస్ పాత రోజులు అవి ఇప్పుడు అట్లా కాదు, నిన్ను నిన్ను చించేస్తారు తెలుసా, అంత అవగాహన ఉంది అట్లేం లేదు. 20% గవర్నమెంట్ 60% అయ్యేది అది గవర్నమెంట్కి వచ్చింది, ఎవరు ఏం చేయాలా, ఏం అవేర్నెస్ లేదా, అవేర్నెస్ లేదా అని కాదమ్మా. నేనేది చెప్పాను కదా దిస్ ఐ టేక్ కేర్ బట్ ఐ కాంట్ టేక్ కేర్ ఆఫ్ ఫలాని చిల్డ్రన్ పళ్ళు పాప ఈరోజు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా శాఖ జగిత్యాల్ ఏదైతే పోతారం గ్రామంలో గ్రామస్తులంతా వివిధ సంఘ నాయకులంతా కూడా కుల సంఘాలంతా కూడా ఏకమై ప్రైవేట్ పాఠశాలలకు కనుక పంపించినట్లయితే అక్కడ విద్యార్థులు ఎవరు వెళ్ళినా 50,000 రూపాయలు 30,000 20,000 ఈ రకంగా జరిమానా విధిస్తామని హెచ్చరించడం, మాకుమ్మడిగా ఆ గ్రామాన్ని అంతా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అక్కడ చాలామంది తల్లిదండ్రులు మాకు విన్నవించుకుంటూ ఉన్నారు, పై ఫోన్ ద్వారా కానీ ఇంటర్నల్లో కూడా వచ్చి కలిసిపోతూ ఉన్నారు, ఇది దారుణమని. సో మరి ఇలాంటి దారుణం తెలంగాణ రాష్ట్రాలుగా భారతదేశం కూడా చాలా చెడ్డ పేరు, ఎందుకంటే ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ కొన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో చదివిన వాళ్ళు కోకొల్లలు వాళ్ళంతా కూడా ఈరోజు ఐఐటీ కానీ మెడిసిన్ కానీ ప్రపంచ దేశాల్లో కూడా అంతా కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులే. మరి ఈరోజు ప్రభుత్వ అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, సమాజంలో ఏదైతే వైట్ కాలర్ ఉన్నారో ప్రతి ఒక్కరి బిడ్డ ఈరోజు మా దగ్గరనే చదువుకున్నారు. మరి వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ ఫీజులతో అన్ఎంప్లాయ్మెంట్ ఈరోజు మేము కల్పించి దాదాపు 5-6 లక్షల మంది ఉపాధిని ఇస్తూ ఉన్నాం, ఒక 30 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ రాష్ట్రం వచ్చినాక ఏదైతే ఈ అధికారం చేపట్టిందో ఈ అధికారులంతా కూడా చాలా విడ్డూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు గత 3 సంవత్సరాల నుంచి. మరి గురుకులాలకు పోటీ పడాలి ఎక్కడ అంటే చదువు చెప్పి పోటీ పడాలి. ఈరోజు 2800 మంది జీపీఏ 10/10 వచ్చినాయి రాష్ట్రం అంతటా కూడా, అందులో ప్రైవేట్ పాఠశాలలో 2150 వచ్చారు, మరి ప్రభుత్వ పాఠశాల కేవలం 250 మంది మాత్రం వచ్చారు. మరి రిజల్ట్స్ ఎక్కడ కనబడతా ఉన్నాయి? ఈరోజు జగిత్యాల జిల్లా కూడా ప్రప్రథమంగా వచ్చింది అని అంటే స్కేల్ తీసినట్లయితే 100% దాదాపు అంటే నెంబర్ 1లో ఎక్కువ రిజల్ట్స్ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాయి. మరి ఆ చదువు చెప్పి చక్కని వసతులు కల్పించి చక్కగా ఈరోజు అన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ప్రైవేట్కు ఒక పోటీతత్వం ఉండాలి. కానీ ఇలా నువ్వు అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళు ఇలాంటి ఇది దారుణం, ఇది దీన్ని చాలా దారుణంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని తప్పకుండా మేము హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్సీకి కూడా కంప్లైంట్ చేస్తాం, స్టేట్ లెవెల్లో కూడా దీన్ని ఒక ఉద్యమం లాగా తీసుకొస్తాం. ఇది ఎంబడే వాళ్ళు విత్డ్రా చేసేసుకొని
మా బస్సులకు అడ్డగించినా కానీ ఇలాంటి ఎక్కడ జరిగినా కానీ పునరావృతం అయితే ఖచ్చితంగా మేము దీన్ని చాలా స్టేట్ బాడీ అంతా కూడా ఈరోజు దాదాపు ఒక 15,000 పాఠశాలల మెంబర్షిప్ కలిగి ఉన్న ట్రస్మా కొన్ని లక్షల మందికి ఉపాధిని ఇస్తా ఉన్నాం, కొన్ని లక్షల మందికి విద్యను అందిస్తూ ఉన్నాం. మరి ఇలా చేయడం దారుణం ఇది. ఆ పోతారం గ్రామస్తులు మేము వినవించుకునేదంటే ఆ యొక్క గ్రామ ప్రజలే కావచ్చు, అక్కడ ఉన్న లీడర్సే కావచ్చు, విత్డ్రా చేసుకొని వెంటనే డ్రాప్ కావాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ లేని పక్షంలో మాత్రం ఆ గ్రామంలో మేము అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర మంత్రి కూడా ఎవరైతే తీర్మానం చేశారో ఆ రాజ్యాంగ విరుద్ధం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పిల్లవాడికి ఇలాంటి చేయడం చట్టరీత్యా నేరం ఇది. వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఎస్పీ గారిని, ఇక్కడ కలెక్టర్ గారిని, ఇవేందో అవసరమైతే హెచ్ఆర్సీని కూడా కోరుతా ఉన్నాం. ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపించేదాకా మేము ఊరుకోమని ఈ యొక్క వేదిక ద్వారా, ఈ యొక్క అంటే ఈ సమావేశం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా గ్రామస్తులంతా కూడా కనువిప్పై ఇది తప్పు మేము చేసింది అని తెలుసుకొని ఆ తప్పులో మంతపడకుండా వెంబడే వాళ్ళు విత్డ్రా కావాలని దీని ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం.